ఎక్కడా అభివృద్ధి అనేది జరగకపోయినా జరిగిందని చెప్పుకొని తిరుగుతున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బరాయుడు ధ్వజమెత్తారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తను చేసే కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం అడ్డం పడుతుందని విమర్శించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బరాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. తమ హయాంలో చేసి చూపించామని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయడం చేతగాక ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లి ప్రజలపై పడుతున్న భారాన్ని బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టేసరికి ప్రభుత్వం వచ్చేసాయి గెలుస్తుందో లేదో అనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిన కాంట్రాక్ట్ డబ్బులు ఇప్పించండి. ఎలా డబ్బులు రాక ఒక్కడు ఏడుస్తున్నాడు. తగదత్తి రోడ్డు చేస్తే ఒక 10 కోట్లు రావాలన్న ఇవి మళ్ళీ ఆవేశున్నాడు. ఈరోజు కాలువ తీసుకోండి, తగదత్తి రాచలపాడు కాలువ సగం చేసి ఎక్కడ కాలువ అక్కడ ఈరోజు రైతు బయలు చేసుకోండి, ఎక్కడ పడితే జైపోయాడు. అదేవిధంగా తగదత్తి 3 మూడు కాలువ జైపో నిధులు తెస్తే ఆ నిధులు మీరు డైవర్ట్ చేశారు. అది మీ ప్రభుత్వం ఘనత. మీరు ఆ మాట్లాడేది ఎవరైనా కాంట్రాక్టులు మామూలుగా జైకా నిధులు వరల్డ్ బ్యాంక్ నిధులు అంటే ముందుకు వస్తారు, ఎందుకంటే బిల్లు వస్తాయి. అవి కూడా తినేసాడు. మీరు చెప్పేది ఒకరిని మాట్లాడే ముందు మళ్లీ మళ్లీ తెలుగుదేశం అంటే బాగుండదు. ఈ రోజు నేను చిన్న చిన్నకి చెల్లె వాళ్ళ చేయకుండా గౌరవం ఉండను. గౌరవం బాగుట్టుకోవద్దు. ఏదన్నా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ఉంటది చెప్తున్నారు. ఏదైనా అభివృద్ధి చేసుకుంటున్నారు మాట మాటికి తెలుగుదేశం తెలుగుదేశం గమ్ముకుంటే ప్రసక్తే లేదు. ఈరోజు చూడండి, మేము చేసిన అభివృద్ధి రోడ్లు కండీ రోడ్డు, ఎస్సీవి కండీ రోడ్డు, గట్టిపల్లి గుడి రోడ్డు, పాత బంగారపల్లి రోడ్డు, మోపూరు బలిపాలెం రోడ్డు, కొలపాలెం రోడ్డు, అవునూరు రోడ్డు, కొత్తపల్లి రోడ్డు, వెంకటేశ్వర రోడ్డు, ఈ రోడ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రోడ్లు. శాంక్షన్ అయిన వర్కులు చేయించేలాగా మీరు ఏడుస్తూ తెలుగుదేశం పార్టీ అనేది మీరనేది కొత్తగా వేసాక్షన్ తెచ్చారు చూపించక్కడ చూపించు. బాగా శాసనం తెచ్చాను కొత్తగా, ఈ రోడ్డు నేను తెచ్చాను చూపించు. కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు, తొందరపడి మాట్లాడద్దు. ఇది పద్ధతి కాదని చెప్తున్నాను.